ना प्रस्तुत ఏం చేస్తున్నారు మీరు యోన్ బ్రయా యో కార్ ట్రావెల్స్ ఉంది అదే ఆపరేషన్ చేసుకుంటూ ఉన్నాను రియల్ ఎస్టేట్ అచ్చడ స్లో అయిపోయింది అది పరిస్థితి ప్రస్తుతం మరి కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 నెలలు అయిపోయింది మన దసరా తోటి 4 నెలలు కంప్లీట్ ఈ 4 నెలల్లో ఈ కోటం ప్రభుత్వం సాధించింది ఏంటి కోటం ప్రభుత్వం సాధించిన ఉన్నాయి గానీ ఆటికన్నా కూడా మా యొక్క మా తాలూకా యొక్క మనోభావాలను అక్కడికి అందుకోలేకపోయింది ఎందుకు సాధించలేదు పెన్షన్లు ఉన్నాయి ఏకదమన 1000 రూపాయలు పెంచింది అట్లనే రైతులకి కొత్తగా వర్షాలు పడితే తొలి తొలకరి పండగ ఏదో పండగ చేస్తున్నారు చేయడానికి చేస్తున్నారు కాదంటే ఇంకా చేయాల్సిన చాలా ఉన్నాయి మరి ఇంకా మీకు ఇంకా డల్నెస్ కారణం ప్రధానంగా మా అంచనాలు అందుకోలేకపోయింది అంటే అంచనాలు అంటే ఏ విధమైన అంచనాలు అంటే పరిపాలనా పరమైన అంశాలు అనుకోవాలంటారా లేదంటే ప్రతికార పరమైన అంశాలు అనుకోవాలంటారా ప్రతికార అంశాలు ఏ రోజు కోరుకో మన్నాడు కొట్టాడు తిరిగి కొడదామని ఆలోచన మాకు మా బాబు గారు ఏనాడు అది నేర్పల మా బావేనంటే చట్టాన్ని ఫాలో చేయమంటాం ఇప్పుడు ఎగ్జాంపుల్ గుంటూరు మున్సిపాలిటీల పరిధిలో ఉన్న 56 బూతులు గాను గుంటూరు వెస్ట్ కాన్స్టిట్యూన్సీ 26 బూతులు ఉన్నాయి 26 బూతుల్లో కనీసం ప్రతి సారీ 26 వార్డులు ఉన్నాయి ప్రతి వార్డుకి కనీసం 100 నుంచి 500 ఓట్లు తీపిచ్చారు అది గొడవ అయింది మున్సిపల్ ఆఫీసులో గొడవ అయింది వాళ్ళు వచ్చారు వెరిఫికేషన్ చేపించారు ఫిజికల్గా మేము ఇంటింటి తిరిగి ఎవరు ఓట్లు అయితే తీయమని చెప్పారో వాళ్ళ ఇళ్ళకి ఈవోను ఏఈఆర్ను వీళ్ళందరూ తీసిన వెరిఫికేషన్ చేయించాము కేసు అన్నారు ఇంతవరకు వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకున్నారు అన్న దానికి సమాధానం లేదు మా వాళ్ళని అడిగితే వీళ్ళు ఏమంటారు చూద్దాం చేద్దాం అంటారు మీరు అన్నట్టు 4 నెలలు 5 నెలలకు వచ్చాం వాళ్ళకను మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఈ కూటమి గవర్నమెంట్లోనే వాళ్ళకను మళ్ళీ జవసత్వాలు వాళ్ళకి మన వీళ్ళే అందిస్తున్నారు ఇక్కడ ప్రధానంగా చూస్తే ప్రభుత్వం పని చేయట్లేదు అసలు ముఖ్యంగా రెడ్ బుక్ రాజ్యాంగమే పని చేస్తుందని చెప్పి జగన్ మోహన్ రెడ్డి దగ్గర నుంచి కింద స్థాయి కార్యకర్త దాకా గగ్గోలు పెడతంటే మీరేమో అసలుకి ఏం పని చేయట్లేదని మీరే అలా చెప్పగలుగుతున్నారు అసలు ప్రతీకారం ఏం జరగట్లేదు అసలు కేసులే కట్టట్లేదు వాళ్ళ మీద ఎలా చెప్పగలుగుతున్నారు ప్రతీకారం కేసులు అంటే ఇప్పుడు మా చంద్రయ్య ఉన్నాడు మాచర్ కాన్స్టిట్యూన్సీ చార్జ్ మీద కూర్చొని పేక్కోస్తున్నారు ఏం చేశారు ప్రతీకారం ఏమైనా జరిగినాయా రేపల్ల ఉంది గోడు సోదరుడు ఉన్నాడు బాబు చిన్నబాబు వాళ్ళ అక్కని వేధిస్తున్నాడు ఎక్కురాడు ఏంట్రా బాబు పద్ధతి కాదన్నా అంటే వాడిని పట్టుకుని గుడ్లో నోట్లో గుడ్లు కొక్కి తగలు పెట్టారు ఏం చేశారు వీళ్ళు వచ్చిన తర్వాత చట్టం ఉంది నేను చట్ట పరిధిలోనే వాళ్ళ సెక్షన్స్ అంటున్నా తప్పితే వాళ్ళు చేశారు కానీ మనం కూడా పోయి వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళని కొట్టి వాళ్ళని ఇచ్చిద్దాం అటువంటి కార్యక్రమం అడగట్లా వాళ్ళని చట్టపరంగా శిక్షిస్తూ మాకు కూడా ఇప్పుడు మేము కొన్ని ప్రాబ్లమ్స్ మేము ముందు పెడుతున్నాం ఇదిగో మా వార్డులో ఇవి ఉన్నాయి మా బూత్లో ఇవి ఉన్నాయి ఈ పెన్షన్స్ ఉన్నాయి రేషన్ కార్డులు ఉన్నాయి ఈ ఇచ్చిన లేదు డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అది ఇస్తుండి అడ్రస్ చేయడానికి కూడా మాకు స్పేస్ ఇవ్వట్లేదు అది ప్రాబ్లం ఇప్పుడు ఏ పార్టీకైనా పట్టుకొమ్మలు ఎవరయ్యంటే బూత్లో యూనిట్ ఇన్ఛార్జ్ కానించి బూత్ ఏజెంట్స్ కస్టమర్ ఇన్ఛార్జ్ వీళ్ళు ఏ పార్టీకైనా పట్టుకొమ్మలు మీకు వాళ్ళకి మీరు ఫేస్ ఇవ్వట్లా స్పేస్ ఇస్తే వాళ్ళకి వాళ్ళు మీ ముందు ఇదిగో ఫలానా వార్డులో ఫలానా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ జెన్యూన్ మీకు అడ్రస్ చేస్తున్నాము మీరు దాన్ని రిఫర్ చేయండి మీరు కొద్దిగా దాన్ని కొద్దిగా మీరు వచ్చి కొద్దిగా దాన్ని చూడండి అని అసలు అవకాశం వాళ్ళు ఇవ్వట్లా ఇప్పుడు అసలు ముఖ్యంగా చూస్తే రాష్ట్రంలో అవినీతి రాజ్యం వెళ్తుంది అంటున్నారు కదా మరి జగన్మోహన్ రెడ్డి పదే పదే ఇదే మాట చూస్తున్నారు కదా నిజమేనా అది అసలు అవినీతి అనేది వాళ్ళ పేటెంట్ తక్కువ అందరూ అదే అనుకుంటే అట్లా ఇప్పుడు ఆయన గారు ఏం చేశారో తెలుసు ఇప్పుడు మద్యం ఉన్నాడు మొత్తం ఆయనేగా సిండికేట్ మొత్తం వైన్ షాపులు మొత్తం ఆయనేగా ఎంత దోచుకున్నాడు ఆ వాసుదేవ రెడ్డి ఏమైనా తెలియదు ఏమైనా అందరూ పట్టుకోగలిగారు వీళ్ళు ఇట్లా ఉంటే అన్ని ఇసుక కుంభకోణం అజేపీ వెంచర్స్ వాటిలో వచ్చిన ఆదాయం చూసుకొని ఈ గవర్నమెంట్ కూడా అలానే చేసిద్ది అలానే అవినీతి చేసిద్ది అని ఆలోచనలు ఉన్నారు తప్పించి ఆ బ్రహ్మ వాళ్ళకి అదో రకమైన ఫోబియాలు ఉన్నారు దానికి వాడిని భగవంతుడే రక్షించాలి వాడిని అసలు ముఖ్యంగా చూస్తే కనుక ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దౌర్జన్యాలు దోపిడీలు పెరిగిపోయినాయి అని చెప్పి మరి ముఖ్యంగా చూస్తే కనుక మన జగన్మోహన్ రెడ్డి కానీ లేదంటే రోజా కానీ
కొత్తగా శ్యామల రెడ్డి గారు గాని వీళ్ళందరూ చెప్తున్నారు కదా. ఎందుకులేండి మా శ్యామల అక్క గురించి చెప్పుకోవటం, మా రోజక్క చెప్పుకోవటం, వాళ్ళ గురించి వాళ్ళకే తెలియదు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియదు. మంచి భ్రమించి ఏదేదో పైనుంచి ఏదో స్క్రిప్ట్ అందిస్తారు, అది చదువుకుంటారు ఉంటారు. ఏమో వాళ్ళ గురించి, ఇప్పుడు మనిషి మాట్లాడాడంటే అతని వాయిస్కు వాల్యూ వెయిట్ ఉండాలి. వెయిట్ ఉండే ఓకే ఈ వ్యక్తి మాట్లాడుతున్నాడు, కొద్దిగా పబ్లిక్ కూడా కొద్దిగా ఆలకిస్తారు. వాళ్ళు వీళ్ళకి ఏముంది వచ్చిందని, ఆ శ్యామల ఉంది ఆమె పాప నిన్న వచ్చింది, ఆ బ్యాక్గ్రౌండ్ ఏందో యూట్యూబ్ కొడితే అన్నీ తెలిసిపోతాయి. ఇక ఆమె గురించి మనం మాట్లాడకుండా అసభ్యంగా పద్ధతి ఉండదు. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ, అంటే ఇప్పుడే జస్ట్ ఒక గంట క్రితం రెండు గంటల క్రితం మాట్లాడినట్టున్నారు. ఆయన మాట్లాడుతూ ఏమంటున్నారంటే, ఇదొక ప్రభుత్వం, నువ్వు ఒక ముఖ్యమంత్రివా చంద్రబాబు నాయుడు అంటూ చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన చేస్తున్న విమర్శలను ఎలా చూడాలంటారు? నిజమే నిజమే, కరెక్ట్, ఆయన మాట్లాడిన నిజమే. పోయి ఆయన పిల్లాన్ని అడగమనండి. ఆయన పిల్లాన్నే ఎప్పుడు దాదాపు 1996 అనుకుంటాను గల్లా పట్టుకుని కొట్టుకుంటూ తీసుకొచ్చారండి. భార్య ఎందుకు కొట్టింది? ఎవరు భార్య ఏందండి? ఆ తమ్మినేని సీతారాం భార్యే కొట్టుకుంటూ తీసుకొచ్చింది. ఈయన గారు ఇంకో దాన్ని పెట్టుకున్నాడంట. ఈయన ఇదే మాట మాట్లాడింది, నేను అంటాం కదా యూట్యూబ్ కొట్టుకుంది. ఈయన బట్ట ఇంకో దాన్ని తగులుకున్నాడు, నా ఇంటికి రావట్లేదు, రచ్చ రచ్చ చేసింది. ఈయన పోయి కాలు గడ్డాలు బతుకొని అరే బాబు గారి ఇంట్లో మీటింగ్ డిన్నర్ నువ్వు ఇన్వైట్ చేశాడు, ఆమె ఎందుకు కొట్టిందో ఆ కథనే చెప్పమన్నా ముందు. తర్వాత చంద్రబాబు పనికొస్తాడా పనికిరాదా? వైసీపీ మొత్తం ఏందన్నా ఇది అలా నాకు కాదు, ఇది ఇది నా సొంత మాటలు కాదు. మీరు యూట్యూబ్ కొట్టుకోండి. ఈయన కూడా చూస్తున్నాను 1996 బాబు గారు సీఎంగా ఉన్నారు, 90 ఇయర్స్ సీఎంగా ఉన్నారు. ఆ రోజు ఒక ముగ్గురు మినిస్టర్లకి లంచ్ పెట్టాడు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెట్టాడు. ఆ టైంలో ఆయన భార్య వచ్చింది, ఈ అయ్యగారు ఇంటికి వెళ్తారు, తమ్మినేని సీతారాం భార్య వచ్చింది. ఈయన ఈయన క్లాత్ ఇంటికి రావట్లేదు, ఎవరో సెకండ్ దానికి వెళ్తున్నాడు, ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని అక్కడికి వచ్చింది. అక్కడ వస్తే గన్ మ్యాన్ వీళ్ళందరూ ఏం మా ఇదంటే కాదు కాదు, మా ఆయన గారు వస్తారు, ఆయన గారి దర్శనం నాకు లేదు, ఆ కథ ఏదో చూడాలండి, ఎడం కాదు చెప్పు తీసి ఫటాఫటా కొట్టింది. మీకు కావాలంటే ఈ టేబుల్ కొట్టుకోండి. వైసీపీకి ఏం పట్టిందంటారు? పైగా ఆయన గారు పెద్ద పత్తిత్తులాగా, ఆ డిగ్రీ లేదు ఆయన గారికి, నీ డిగ్రీ పాస్ అయ్యి, నీ డిగ్రీ ఏం డిగ్రీ పాస్ అయ్యేది, ఫేక్ డిగ్రీ పెట్టుకుని పెట్టుకున్నావు. ఇక ఆయన గురించి మనం ఏం మాట్లాడతాం చెప్పండి. అదేమంటే సోనియా గాంధీ తోలు అది ఆయనకి సంబంధించింది. అసలు వ్యక్తి మాటల గురించి మనం అసలు మాట్లాడుకుంటా ఏ నాకైతే పెద్ద రెస్పాన్సిబుల్ కావట్లే, కాబుద్ధి కావట్లే. ఇవన్నీ తీసేయండి, అసలు నాకు అర్థం కావట్లా. తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఒక ఆరోపణ రాగానే వాళ్ళ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది తెలుగుదేశం పార్టీ. మరి వైసీపీ నాయకులు ఏందన్నా ఒప్పదీసి చూపించిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు, గంట వస్తారా అరగంట వస్తారా అని మాట్లాడిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు. ఒకళ్ళు చూస్తేనేమో ఏకంగా చూస్తేనేమో భార్య భార్యని బయట ఇంట్లోనేమో ప్రియురాలు. ఇప్పుడు మీరు చెప్పేది చూస్తే ఏకంగా మాజీ స్పీకర్ చెప్పులతో ఒకటి స్పీకర్ ఏంటండి, ఇప్పుడు ఎమ్మెల్సీ గారు లేరు, దువ్వాడ దువ్వినేదో సర్క్యులేట్ అవుతుంది. అది వాళ్ళ కల్చరు, వాళ్ళ పార్టీ యొక్క కల్చరు. దాని గురించి మనం కొత్తగా అనుకునేది ఏముంది? మన విధానం అది కాదు కదా. జస్ట్ జగన్మోహన్ రెడ్డి ఎందుకని చర్యలు తీసుకోలేకపోతున్నాడు? ఏమో మరి ఆయనకి కొద్దిగా మానసికంగా ఇబ్బందులు ఉన్నాడు. ఏదో సత్తా సావనలే ఇంకో వాళ్ళు ఏముంది, మన మన రూపాయి మనకు కొత్తగా ఇప్పుడు ఎక్కడ తిరిగి వచ్చారో మన ఇంట్లో పోలేస్తానుగా, అది ఆయన సిద్ధాంతం. వాడు ఏం చేసుకొచ్చాడు సాయంకాలం ఇక్కడ కప్పం కడుతున్నాడు, ఇంకెందుకు వదిలే అన్నట్టు పట్టించుకోడు.